నంద్యాల జిల్లా ఆలగడ్డలోని ఎంఆర్ఓ కార్యాలయంలో శనివారం తహసీల్దార్ హరినాథరావు రిటైర్డ్ ఆఫ్ రైట్స్ కోర్ట్ కేసులను పరిశీలించారు. ఈ సందర్భంగా భూ సమస్యలకు సంబంధించి ఆరుగురు వ్యక్తులు దరఖాస్తు చేసుకున్న భూముల రికార్డులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఇరు వర్గాల వారిని పిలిపించి ఫిర్యాదుదారునికి సంబంధించిన రికార్డులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఆర్ఓఆర్ కేసుల పరిశీలనలో ఎంఆర్ఓ కార్యాలయ తీర్పులు పరిష్కారం నచ్చినప్పుడు కక్షిదారులు ఆర్డీఓ ద్వారా గాని జాయింట్ కలెక్టర్ వద్దనైనా గాని తమ కేసుల అప్పీలుకు వెళ్ళవచ్చునని ఎంఆర్ఓ హరినాథరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ రవీంద్ర ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ భూమి హక్కులు యజమానులు దీని మీద ఆర్ఓఆర్ కేసులను టేకప్ చేయడం అనేది ఆర్ఓఆర్ కేసుల్లో మూడు కేసుల్లో ఈరోజు నరసింహస్వామి పారబేట ఉందని కోట కందుకూరు వారు మరియు ఆర్ కృష్ణాపురం వారు హాజరు కాలేదు. మిగతా మిగిలిన కేసుల్లో హాజరు అయిన కేసుల్ని వాది ప్రతివాది హాజరైన కేసుల్ని పరిశీలించడమైనది. ఇందులో ముఖ్యంగా తేలింది ఏమంటే ఈ రీసెంట్గా భూముల విలువ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచంలో కానీ పెరిగిపోయినది కాబట్టి 1919 1908 1837 అట్లా డాక్యుమెంట్ తీసుకుని వచ్చి ఈరోజు మాకు భూమి ఉంది చూపించండి అని చెప్తున్నారు. భూమిపై హక్కు నిర్ధారించాలంటే డాక్యుమెంట్ ఉండాలి, వారసత్వ హక్కురీత్యా ఉండాలి, మరియు భూమిపై సాగు అనుభవము హక్కులు కూడా కలిగి ఉండాలి. కానీ మెజారిటీ రైతులకి ఆర్వా కేసుల్లో నేను పరిశీలించింది ఏమంటే ఎప్పుడో 120 సంవత్సరాలు 100 ఏళ్ళలో 70 సంవత్సరాల కింద డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈరోజు వచ్చి 70 సంవత్సరాల తర్వాత ఈ భూమి ఏమైంది నాకు చూపించండి, నాకు స్వాధీనం చేయండి అంటున్నారు. ఇది సివిల్ కోర్టుకు పోవాల్సిన విషయాలు.